కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామం నందు ఆదివారం ఈస్టర్ పర్వదినాన్ని క్రైస్తవులు ఘనంగా ఆచరించారు. ఉదయాన్నే సమాధులను శుభ్రం చేసి క్రొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు నిర్వహించారు. అనేక మంది క్రీస్తు సువార్తను సంతోషంతో ప్రకటించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ యర్లగడ్డ చంద్రలేఖ రాజచౌదరి మాట్లాడుతూ, క్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావడం శుభమని, ఆయన చనిపోయి తిరిగి లేవడం మానవులకు ఎంతో శుభమని తెలిపారు. అదేవిధంగా స్థానిక లూథరన్ చర్చ్ పాస్టర్ డేవిడ్ రాజు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సృష్టిలో మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వారు, చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారా అని మనం వెతికితే ఒకే ఒక ఆయన కనబడతారు. ఆయనే మరి యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన దానికి గుర్తుగా పునరుద్ధాన పండుగ ఈస్టర్ పండుగను ఈరోజు కోట్లాది మంది ప్రపంచంలో మరి జరుపుకుంటూ ఉన్నారు. మరి ఈరోజు లింగంపర్తిలో కూడా మరి చక్కగా లింగంపర్తిలో ఉన్నటువంటి మరి క్రైస్తవులందరూ కూడా, క్రీస్తును విశ్వసించే వారందరూ కూడా ఈరోజు వచ్చి ఇక్కడ ఈస్టర్ ఆరాధన జరుపుతూ ఉండడం చాలా సంతోషకరం, ఆనందదాయకం. మరి వారి యొక్క విశ్వాసాన్ని పెంచే విధంగా మరి లింగంపర్తి గ్రామ పంచాయతీ నుండి గౌరవ మరి వార్డు సభ్యులు, అదేవిధంగా మరి గౌరవ ఎంపీటీసీ గారు, మేమందరం కూడా కలిసి మరి చక్కగా మరి అనేక ఏర్పాట్లు భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. మరి ఇలాగ అనేక మార్లు ఇంత చక్కగా ఈస్టర్ పండుగ మనందరూ జరుపుకోవాలని, అదేవిధంగా ఈస్టర్ పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఈస్టర్ శుభాకాంక్షలు లింగపర్తి గ్రామ పంచాయతీ నుండి తెలియజేస్తూ, మరి వచ్చే సంవత్సరం ఇప్పటికే మరి చాలా అభివృద్ధి మరి లింగపర్తి గ్రామంలో మరి జరుగుతూ ఉంది. ఒకప్పుడు ఈ లోపలికి రావాలంటేనే చాలా భయంకరంగా ఉండేవి, ఇవన్నీ కూడా చెత్త కొండలు కనబడేవి, మరి కొండలు కొండలుగా ఉండేది చెత్త, ఇక్కడ పోయిరుకుపోయిన చెత్త, వాటి అంటనే తొలగించాం. మరి మొదటి సంవత్సరం కొంత అభివృద్ధి, రెండవ సంవత్సరం
మరి చక్కగా మరి వచ్చినటువంటి లోపలికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఉండడానికి చక్కటి షెల్టర్స్ కూడా ఏర్పాటు చేసాం. మరి ఇలా మరి వన్ బై వన్ మరి లింగపర్తి గ్రామ పంచాయతీ నుండి మరి యొక్క మరి బరెల్ గ్రౌండ్స్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. రానున్న కాలంలో మరింత అభివృద్ధి మరి ఇక్కడ జరగాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం. ఇట్లు మీ రాజా చౌదరి. మరొకసారి యువదికాల సమయంలో ఈస్టర్ శుభాకాంక్షలు మరి తెలియజేస్తూ ఉన్నాం. ఈస్టర్ పర్వదినం ప్రతి క్రైస్తవ విశ్వాసికి ప్రపంచానికి గొప్ప శక్తిని విశ్వాసాన్ని కలిగజేసింది. యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి మరి ఆయన సర్వ మానవాళి పాపముల కొరకు కలవరి సిలువలో మరి మరణించి 3 దినాలు సమాధి నుండి 3వ దినం తిరిగి లేవడం ద్వారా మరి మనమందరికీ ఒక నిరీక్షణ ఇచ్చారు. క్రీస్తు గొప్పతనము ఆయన సిలువలో చనిపోవడమే కాదు, సమాధి చేయబడమే కాదు, 3వ దినాన్ని తిరిగి లేచారు. ప్రపంచంలో అనేక మంది పుట్టారు, మరణించారు, యేసుప్రభులాగా అనేక మంది సిలువ వేయబడ్డారు, కానీ ఎవరూ తిరిగి లేవలేదు. ఒక క్రీస్తు ప్రభు మాత్రమే సమాధి నుంచి తిరిగి లేచారు. కారణం ఆయన ఒక్కడే మృత్యుంజయుడు, మరణమును జయించగలవాడు, క్రైస్తవ విశ్వాసికి నిజ జీవాన్ని ఇవ్వగలిగిన వాడు గనక ఆయన సజీవుడైన వాడు. అందుకని ఈస్టర్ పర్వదినాన ఆదివారమున అనేక మంది స్త్రీలు ప్రభువుకి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని దూత చెప్పడం, సజీవుడైన వాణ్ణి మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? అంటే యేసు క్రీస్తు సజీవుడు, శరీర రీతిగా మరణించిన యుగయుగాలు సజీవుడైన మనం కూడా యేసు ప్రభు ఎవరైతే తిరిగి లేచారో ప్రతి మనిషి ప్రభు 2వ రాకడ వచ్చినప్పుడు తిరిగి లేస్తాడు. ఇదే విశ్వాసంతో క్రైస్తవ సంఘం ఎదురు చూస్తుంది. అదే పునరుత్థానం అంటే ఆయన లేచి ఉన్నాడు. అందుకనే సమాధులు ఎందుకు దర్శిస్తున్నామంటే మృతులైనటువంటి నీవారు బ్రతుకుతారని వాక్యం చెప్తారు. కనుక మృతులైన మా వారందరూ, సమాధులు ఉన్న వారందరూ ప్రభు రాకడ తిరిగి లేస్తారు. ఆ నిరీక్షణతోనే విశ్వాసముతో ముందుకు సాగుతున్నాం. అందుకే ఈ పునరుద్ధానం విజయము, ఇది ఏడుపు కాదు, దుఃఖము కాదు, కానీ విజయము. అందుకే మనందరము ఈ పునరుద్ధానము పండుగలో పాల్గొని సంతోషిస్తూ దైవ దీవులు పొందాలని కోరుతూ మరి సేవకునిగా మీకు మనం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చక్కని అవకాశం ఇచ్చిన మరి పెద్దలందరికీ, మా ప్రియులు మరి నాయకులందరికీ వందనాలు చెల్లిస్తూ మరి లింగంపర్తి సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ లింగంపర్తి ప్యారిస్ రెవరెండ్ సేస్ డేవిడ్ రాజు ప్యారిస్ పాస్టర్ లింగంపర్తి అందరికీ థ్యాంక్ యూ.